టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. ఓకే ఓకే, సౌండ్ పెంచుతారు సార్. వినడుతుందో అప్పుడు చూడండి, ఇక్కడైతే బాగానే ఉందంతా. మీ వాయిస్ కూడా క్లియర్ కనబడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఏలే సార్, ఏంటి ప్రభుత్వం ఎప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాని ఏ రకంగా చూస్తారు? ఇండియా కూటమిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జాయిన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియా కూటమి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి. లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు మన అమ్మాటి ప్రేక్షకులకి లక్ష్మణరావు గారికి నమస్కారం. నమస్తే సార్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాయి ఏం చేసుకోవచ్చాయా అంటే సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు మాట్లాడాడు. ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 40 రోజుల్లో 36 మంది చనిపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లిస్ట్ ఇవ్వండి ప్లీజ్. 400 500 ఆస్తులు తగలబెట్టారంట. ఆ లిస్ట్ ఇవ్వండి. ప్రభుత్వ ఆస్తులు కూడా 1000 పెట్టిలు తగలబెట్టారు సార్. ప్రభుత్వాలు ఉంటే మాకే తెలీదు, ఇంకా తెలుసు. సరే, ఆయన ముస్లిం కుర్రోడు, వాళ్ళ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి పరామర్శించారు, బాగానే ఉంది. మరి వారికి ఏమైనా ఇచ్చారు సార్? సాయం చేశారా? మీ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కూర్చున్నారు, వచ్చినారు కదా, ఎందుకు చేయలేదు సార్? అడిగి పోయి అమ్మ ఒడి ఇచ్చారా, నాన్న ఒడి ఇచ్చారా, ఇంటి ఇచ్చారా, సారా ఇచ్చారా? ఏం సార్ నాకు అర్థం కాదు. మీరు పరామర్శించకపోయారా? మీ ప్రభుత్వ పథకాలు చెప్పడానికి పోయారా? నాకు తెలిసి ఇది పెద్ద రాజకీయ కుట్ర. ఒకే పార్టీ నాయకులు ఇద్దరు కూర్చొని కొట్టాడుకొని కాగితనాలు ఆడి బంగారం బ్యాచ్లు వాళ్ళు ఏదో పాత ఖర్చులు పెట్టుకుని ముస్లిం కుర్రోళ్ళు చిన్నా మసీద్ అజీద్ అబ్బాయి పిల్లలు కొట్టున్నాను. ఆ సీన్ చూసినప్పుడు ఒకసారి నాకు కూడా చాలా దగ్గురుపాటు పుట్టించింది. ఒక అబ్బాయి వేటకు పడవలతో నరుకుంటే కొంచెం చేయి పెట్టాడు, చేయి నరికేశాడు, మళ్ళీ తల నరికాడు. అనేక రకాలుగా చూస్తే రాష్ట్రపతి భయభ్రాంతికి గురయ్యారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన సైకో బ్యాచ్ అయింది, బంగ్యాక్ ద్వారా, డ్రగ్స్ ద్వారా బాంధ్ర రాష్ట్రంలో యువత యువకుని సర్వనాశం చేసి విధ్వంసక రాజకీయాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన సైనికులు వీళ్ళు. చౌదరి గారు ఇంకా ఉన్నారు. చౌదరి గారు ఒక్క మాట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైం అయిపోయింది, ఆయన దిగేశారు, మీ ప్రభుత్వ హయాంలో ఈ మర్డర్ జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైనా కూడా ఎంతటి వాళ్ళైనా మా వాళ్ళనైనా కూడా ఉపేక్షించేది లేదు అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా? ఎందుకు విఫలమైంది లక్ష్మీనాథ్ గారు? మీరే గమనించారు కదా, చంపేసిన వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు, కోర్టు ముందు రాజపరిచారు, జైల్లో పెట్టారు, 36 మంది చంపేశారు. ఆ సైకోపాత్ ఇంకా పోలా ఉన్నారు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తిరుగుతున్నారు. రాత్రి పగులు గస్తీగా వస్తున్నారని అన్నారు. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడాల, నా తిరుపతిలో 140% నైట్ లో పెట్టి బిట్ కానిస్టేబుల్ తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా కన్న పట్టు తిరుగుతున్నారు. అయినా బంగాజ్ బ్యాచ్ ఆడగా దూటి శ్మశానాలను పాతబడిన పట్టింపులు తాగుతున్నారు, పట్టుకున్నారు, కెదిలి పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బంగాజ్ గుడ్రల్స్ ఏ విధంగా సప్లై చేశారు, దానివల్ల యువతి యువకులు ఏ లెవెల్లో నాశనం అయిపోయారని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా టైం పడుతుంది. టైం పడేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెబుతున్న 36 మండళ్ళు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పుడు పేక ప్రచారంలో భాగంగా ఆ 36 మందిలో ఒక వ్యక్తి వెళ్ళారు కదా, మిగిలిన 35 మంది ఏమయ్యారు? వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు కాదా? పాకిస్తానీలా లేదా బంగ్లాదేశీలా? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? కొన్ని 500 పైసలు కాసు తరలి పెట్టి వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వలేదు? సార్, ఇవన్నీ కూడా సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఒట్టి వారేస్తున్నటువంటి కథనాలే తప్ప 40 రోజులైన ప్రభుత్వం మీద పసిబిడ్డ లాంటి కూటమి ప్రభుత్వానికి ఈ పసిబిడ్డని చివ అంకంలోనే పూర్తి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆశ్చర్య వేస్తా ఉంది. సరే, ఇవన్నీ నిజాలని చెప్పడం కోసం నేషనల్ ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. అక్కడ పోయి ఏదో బాహుబలి సినిమా చూపించారు, అది తెలుగులో ఉంటుంది, అది ఎవరికి అర్థం కాదు ఇని చెప్పే ప్రతి ఆయన లేడు. సరే, వచ్చారు ఎవరో కుటుంబ సభ్యులు వచ్చారంట, ఇండియా కమిటీ సభ్యులు వచ్చారంట, అఖిలేష్ యాదవ్ ఎవరో కొంతమంది పేర్లు చెప్పారు, సంతోషం. మీరు ఎవరిని పిలిచారు? భోజనాన్ని పిలిచారో, టిఫిన్ పిలిచారో తెలియదు, తీసుకొచ్చారు. సరే, చివరికి ఏం చేశారు వాళ్ళు? టీల్ బిస్కెట్ కాపీలు లేకపోయారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టమని చెప్పారా?
పెడితే ఉన్న కారణాలు ఏంది, లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఏమైనా మీరు మాట్లాడారా? అసలు అక్కడ మీరు 36 మంది పేరు చెప్పారా? అక్కడ ఆస్తుల గురించి మాట్లాడారా? సార్ నువ్వు తెలిస్తే పదాలు మాట్లాడితే టేక్ నువ్వు సీతం అర్థం కాలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోయింది ఢిల్లీకి ధర్నా చేయడానికి, నేను సలహా చెప్తా వినండి. మీరంటా ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయారు, ప్రజలు వద్దని పక్కన పెట్టేశారు. ఈ రోజు మీరుగానే అయితే నిజంగా రాష్ట్ర ప్రజల కోసం ఢిల్లీ ధర్నా అవుతుంటే మీరు ప్రత్యేక హోదా కావాలని ఆమర నిరాహత చేయండి. మరో పొట్టి శ్రీరాములు అవుతారు మీరు, రాష్ట్రాన్ని మీ ముందు మీది మీ విగ్రహాన్ని పెడతాం మేము. ఆ సలహాది అట్లాంటి మంచి కార్యక్రమాలు చేయండి. రాష్ట్రపతి పక్కన పడేశారు మిమ్మల్ని వద్దోని. ఇప్పుడు మీరు ఢిల్లీలో పోయి బీజేపీలో కాసేపు అడిగేస్తారు, ఇంకొంచెం ఇండియా కంపెనీలో అడిగేస్తారు. టోటల్గా నాకు అర్థమైందంటే రొట్టు కాళ్ళ పడవల మీద డ్రామా తెస్తూ ఏ పక్క బరువు ఉంటే ఆమెకు మరిగిపోవాలని సోనియా గారిని అపాయింట్మెంట్ అడిగితే అవి ఇవ్వకపోతే తిరిగి వచ్చేసరికి జగన్ మోడీ గారు ఇండియా కుటుంబ వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవం చెప్తాను, లోకల్ గా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలు మా రాయలసీమలో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో చీలిపోతున్నారు. కేంద్రంలో ఉన్న 30 మంది ఎంపీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి నాయకత్వంలో ఆయన కుమ్మడి పెడుతున్నాడు, ఆయన కొత్తగా జగన్ కూడా పెడుతున్నాడు. టోటల్ వైఎస్ఆర్ సింపెట్టి రెండు చిలికలుగా చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. కుటుంబ సభ్యులు లేరు, పార్టీ నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, పార్టీలు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన అగమ్యకు వచ్చిన పడిపోయారు. ఉన్నవాళ్ళని కాపాడుకోవడం కోసం ఢిల్లీలో డ్రామాలు ఆడదామంటే ఢిల్లీ డ్రామా కాస్త దన్నా చూస్తూ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అవి ఇవ్వాలి, ఎందుకంటే ఇది చలన రూపాయి కదా మనకి ఎందుకు లేదు. ఆవిడ తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చేటొచ్చి 2 గంటల సేపు ఐపాక్ రాసించిన అసెంబ్లీ చదివాడు. భారీ ఎత్తున ఏంటి నేను అసెంబ్లీకి రాను అలిగాను, నాకు చేయితే మైక్ ఇవ్వాలి, మాట్లాడితే టిప్పుడు రీడ్స్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే సీఎం గారికి ఏది పెడతారో పవన్ కళ్యాణ్ గారికి ఏ కుర్చీ చేస్తారు నాకు వేయాలి, వాళ్ళకి ఏ టైం ఇస్తారు నాకు ఏం నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఏ టీ పెడితే నాకు అట్లా ఇంటికి వచ్చేయాలి, వాళ్ళకి ఏ భోజనం పెడతారు మాకు పెట్టాలి, చిన్నపిల్లకాయలు చాక్లెట్ పెట్టినట్టు కూలిపోతాంటే మోడం చేసినట్టు పులివెందల ప్రజల ఓటు నమ్మేసి మీకు ఎమ్మెల్యే గెలిపంపిస్తే మీరు చేసే పనిదా? రాష్ట్రంలో ఒక పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తి మీరు, మీరు చేసే పని అసెంబ్లీకి వచ్చి ఇదే విషయాలు ఢిల్లీలో చెప్పిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మా స్పీకర్ స్పష్టంగా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, ఓర్పిస్తాం, టైం ఇస్తాం, మీరు మాట్లాడే అవకాశం ఇస్తాం. ఈ రాష్ట్రం తిరిగి నల్ల పేరు మాట్లాడండి, రికార్డెడ్ కదా, రాష్ట్రంలో తెలుస్తుంది కదా, మీరు ఎప్పుడు మాట్లాడారు చూసుకోవచ్చు కదా. సో తప్పుడు మాటలు, తప్పుడు ఫేక్ న్యూస్లు, అబద్ధాలు చెప్తున్న విషయం ఆయనకే తెలుసు. కాబట్టి అబద్ధాలు శాసనసభ సాక్షిగా గతంలో చెప్పారు దేవాలయం లాంటి. ఇప్పుడు ఈ దేవాలయంలో గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు కాబట్టి చెప్తే పాత సీన్ రిపీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని గురిమి చూస్తే భయపడతామా? నేను అనుకుంటే ప్రతిపక్షం లేకుండా పోతావు, అసెంబ్లీ గేట్లు కొడతాక నేను అసెంబ్లీకి రారా వస్తానా, సింగల్ గారు అంటే చూద్దాం తెలుసుకుందాం చెప్పమంటున్నారు. వ్యక్తిత్వ హననం, మహిళల్ని పుట్టుక, ఆడవాళ్ళు పుట్టుక, వాళ్ళ పిల్లలు పుట్టుకని మాట్లాడి, ఆ లంబోదారులు మాట్లాడి శాసనసభని అదేవిధంగా సాధన మండలిని రెండింటిని కూడా అపవిత్రం చేశారు. ఇప్పుడు దేవాలయంగా ఉన్న శాసనసభ కలిగి శాసనసభ చాలా బాగా నడుస్తాడు. ఇటువంటి సభలోకి రావాలంటే ఆయన పాత్రలన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి ప్రెస్ మీట్ పెట్టి నేను శాసనసభకు రాను, మరి ఇద్దరు సార్ మీరు గెలిచింది ఏమైనా ఇదేం చేసేయండి, అదేమో చేయండి, ఎందుకు అజీతం కూడా మీకు అదేంటి చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేశారనో లేదంటే ఇంకోటో కారణం ఏదైనా కానీ ఆయన వ్యక్తిగతంగా కాకుండా ప్రజల కోసం కదా ఎవరినైనా కూడా ప్రజలు ఎన్నుకుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలే కదా ఎన్నుకుంది. మరి ఆయన భార్య గారిని ఏదో మాట్లాడినారని ఆయన బయటికి బాధపడి నేను అసెంబ్లీకి రానని ఆయన కూడా వెళ్ళారు, వెళ్ళలేదు కానీ అసెంబ్లీకి రిజైన్ అయితే చేయలేదు కదా. రిజైన్ చేయమని ఎలా అడుగుతారు మీరు? ఇప్పుడు చెప్పిన చాలా వాల్యుబుల్ పాయింట్, మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే బాబు గారిని, బాబు గారి యొక్క పెళ్లి విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, బ్లొగేజ్ కొడుకు విషయంలో కానీ వ్యక్తిత్వం చేయకుండా చాలా తప్పుడు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రమాణ స్వీకారానికి కూడా ప్రోటోకాల్ని తప్పించి ఆయన గౌరవించి ప్రత్యేకంగా గుర్తించి ఉండమని, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ప్రమాణ స్వీకారానికి ఆలోచించినట్ట ఆయన అవమానించినట్ట. ఇప్పుడు శాసనమండలిలో 2 గేట్ ద్వారా వచ్చాడు ఆయన, ఎవరు ఎమ్మెల్యేలు కూడా అదలింది. గతంలో ఒక ఆయన దువ్వాడ పోవాడ అదిలింది, ఆయన నన్ను ఎవరో కొట్టేది కరబట్టుకొని రౌడీజం చేసి విజయనగరం జిల్లాలో వ్యవహారం చేశాడు. ఆయన వచ్చి చేవుడు డెమోక్రసీ వస్తున్నాడు శాసనసభ అసెంబ్లీ ఏ సభ్యుడు కాదు, ఆయన శాసనసభలో కూడా ఏం చేశాడు. ఇంకొక వ్యక్తి సత్యకుమార్ గారి మీద రాళ్ళేసి కర్రలేసి దోపి ఆయన ఇచ్చాడు కూడా కనబడుతున్నాడు. అంటే 2 గేట్ ద్వారా మీరు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారా, రౌడీల గుండాలు తీసుకొస్తున్నారా,
ఇంకో పక్క దళిత సుబ్రహ్మణ్యం చంపేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకున్నారు మళ్ళీ అది అదే పెద్ద భయం. సో మాకు భయం కలిగింది. రెండో గేటు పూసేసింది మీరే మర్చిపోదండి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ రెండు గేట జగన్ మళ్ళీ గోల్ చేస్తున్నారు. అన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ మారగజ కన్నా గోకర్ణ విద్యలు ప్రదర్శించి ఏదో రాష్ట్రం జరిగిపోతామని చెప్పి మసిపూసి మారేడిగా చేయాలని ప్రయత్నం చేయడం మొత్తం కూడా విఫలమైంది. రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా ఎందుకు పనికిరారు, మీరు రాజకీయాలకు పనికిరారు, రాజకీయ నేతే కదని చెప్పి పక్కన పెట్టారు. ఈ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను చెల్లె రూపాయి కావాలని ఢిల్లీలో డ్రామా వేస్తారు, శాసనసభలో డ్రామా వేస్తారు. ఈ డ్రామాలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇది ఒక మంచి కామెడీ జబర్దస్త్ అక్షరాస్త్రలాగా. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారు, ఒక్క నిమిషం ఇస్తాను. నేను కొట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, నేను బాబు గారితో మాట్లాడు, మీకు తగినంత టైం ఇస్తా, గౌరవిస్తా, మా మేము గౌరవ సభ జరుపు గౌరవ సభ జరుపుతాం, మీకు సమయం తప్పి ఇస్తాం, మీ ఎవరిని మేము తప్పుగా మాట్లాడే అవకాశం లేదు. అలాంటి వాళ్ళు మీరు మాట్లాడారు ఓడిపోయారు, మీతో మేము ఆ తప్పు చేసి వస్తారా, ఐ రెస్పెక్ట్ యూ, రండి ప్రజాసభతో మాట్లాడండి. అంతేగాని బయట కూర్చొని కార్యకర్తలు వస్తానని ప్రశ్న పెడతానని ఎవరికి కావాలని ప్రశ్న ఇట్లు ఎవరికి కావాలి, మాకు అవసరం లే, నీ గోలే మాకు అక్కర్లే, వద్దొద్దని చెప్పి జనాలు పక్కన పడేశారు. మీరు అంటున్నారు 49% ఓట్లు వచ్చాయని 39% ఓట్లు వచ్చాయని చెప్పి, ఓట్లు వచ్చినట్టు ఎందుకు ఏం కాపాడారు మీరు, పులిమేందల ఎమ్మెల్యే మీరు ఏం పరుగు కాపాడారు, ఇప్పుడు లక్ష్మీని అవమానించలేదు కదా అక్కడ మీరు. కాబట్టి నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, లక్ష్మీనాథ్ గారు ఆయన శాసనసభకి రాకపోతే ఎమ్మెల్యే బదులు అదేం చేయమనండి, ప్రజలకి వెళ్ళి గోదావరి పేద చేస్తుంది. ఓకే మంతటి వైసీపీ మీ దగ్గర మళ్ళీ వస్తాను సార్, చౌదరి గారు మళ్ళీ వస్తాను. మంతటి వైసీపీ నేత అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్, మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఓకే టెక్నికల్గా ఆయన లేరు, అందుబాటులో లేరు, ఆయన దగ్గర సిగ్నల్ లేదనుకుంటా. మనం చౌదరి గారితోనే మరి కాసేపు మాట్లాడదాం. చౌదరి గారు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా హామీలు ఇచ్చిన కూటమి ఎందుకు ఆ హామీల్ని నెరవేర్చడంలో కొంత తాత్సర్యం చేస్తుంది, ఇది నా మాట కాదు, ప్రజలు కూడా. ఎందుకంటే మనం తెలంగాణ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు అనేది వాళ్ళు రాగానే ఇవ్వడం జరిగింది, వాళ్ళు రాగానే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంటే పోల్చి చూడటం అని కాదు, ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ ఈ ఆర్టీసీ బస్సు పథకం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాలేజీలన్నీ ఓపెన్ అయిపోయినాయి, దగ్గర దగ్గర 20 రోజులు 25 రోజులు అయిపోయింది ఓపెన్ అయ్యి. ఈ ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ఆర్టీసీ బస్సు కానీ 15,000 రూపాయలు మహిళలు కానీ ఎందుకు లేట్ అవుతుంది? సార్ నేను చాలా ప్రశ్న చేశారు, ప్రజల తరఫున కోఆర్డినేటెడ్గా మీరు మాట్లాడాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గెలిచిన తర్వాత నవరత్నాలను ప్రకటించారు. నవరత్న 2019 అమలు చేయలేదండి, 2020లో కూడా అమలు చేశాం. మేము ఆ పని చేయదు వచ్చుకోవాలి. సూపర్ సిక్స్ ఆగస్ట్15 మంచి రోజు కాబట్టి ఆల్రెడీ కొన్ని అమలు చేసాం. మిగిలింది ఉచిత బస్సు కానీ ఆ సిలిండర్ల విషయం కానీ అలాగే ఆ తల్లికి పొందడం పథకాలు కూడా ఆగస్ట్15 నుంచి అమలు చేయడం కోసం కసరత్తు చేస్తుంది. దాంట్లో కొన్ని ఫేక్ ఉన్నాయి, అవి తీయాలి, కొన్ని రకాల అంటే ఏమంటారు ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎవరు అనుకూలమైన వారసులు కాదని చెప్పి. ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే తప్పగా అనుకోద్దండి, ఇద్దరు ముగ్గురు భార్య పిల్లలు కూడా ఉంటారు, దాన్ని మనం ఎట్లా చేయాలి, కొద్దిగా ధర్మ సందేశం కూడా వచ్చింది. సో ఇవన్నీ అనేక అంశాలు, లీగల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి మహిళకి అమ్మకు వందనం చేరుతుంది, ఏ అనుమానం అక్కర్లేదు. మీరు చెప్పిన సూపర్ సిక్స్ 100కి 100